గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సురేఖాని నేను ఈ రోజు మెంతికర పప్పు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి గాని అన్నంలోకి గాని పొరాటాలోకి గాని పుల్కాలోకి గాని అన్నిటిలోకి చాలా బాగుంటుంది వేడివేడిగా కమ్మగా ఉంటుందండి ఒకసారి తయారు చేయండి నేను చేసే విధానం చూసి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ వీడియో ఫస్ట్ కందిపప్పు తీసుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నామండి తర్వాత ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు కందిపప్పు తీసుకున్నానండి రెండు మెంతాకు కట్టు తీసుకున్నానండి ఈ చిన్న సైజ్ అంత మెంతాకు కట్టు రెండు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి నేను నెయ్యి తీసుకున్నాను తెల్లగడ్డ తీసుకోండి కల్లుప్పు సాల్ట్ కలిపి తీసుకున్నానండి కారము టమోటా రెండు మీడియం సైజ్ టమోటా తీసుకున్నా ఒక చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పసుపు తీసుకుంటున్నాను ఇంకా మొత్తం కలిపి మనం కుక్కర్లో వేసేసుకుందాం మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ కందిపప్పు వేసేసుకోవాలండి తర్వాత మెంతాకు వేసుకోవాలండి నెక్స్ట్ టమోటాలు వేసేసుకుంటున్నాం నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి మనం తరిగి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుంటున్నాను హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి దాంట్లో నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇట్లా నెయ్యి వేసి నెక్స్ట్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నానండి పోసేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి కుక్కరు మూడు కానీ నాలుగు విజిల్స్ కానీ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకుందామండి ఉడికాక మళ్ళీ చూపిస్తాను మీకు మనం ఓపెన్ చేశాక ఆ వాటర్ ఉండండి అది పక్కన పెట్టేసుకోండి కొంచెం వాటర్ తీసేసాక ఇప్పుడు పప్పు బాగా మెతిపేసుకొని దాంట్లో కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ కల్లుప్పు అను సాల్ట్ కలుపుంది కదండి అది వేస్తున్నాను చాలా బాగుందండి కల్లుప్పు వేస్తేను దీంట్లోనే మనం చింతపండు నానేస్తున్నాం కదండి అది నేను పిసికేసాను చిక్కటి గుజ్జు తయారు చేసేసుకున్నాను అది పోసుకుంటున్నాను ఇంకా మనం వేరే వాటర్ పోసుకోవాల్సిన లేదండి సరిపోతుంది ఈ వాటర్ మనకి పప్పులో మిగిలిన వాటరు వేసి బాగా గెంటితో కలిపెట్టేసేసేయండి తయారైన పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందామండి తిరగమాత వేగించుకోవడానికి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసి తిరగమాత పెట్టుకుంటున్నానండి దాంట్లోనే తెల్లగడ్డ వేసుకున్నాను ఆనియన్స్ కరేపాకు వేసేసి దోరగా వేగించుదామండి దాంట్లోనే ఇంగువ కూడా ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నాను తిరగమాత కొంచెం రెడ్డిష్ కలర్ రాగాలని దాన్ని తీసి మనం పప్పులో వేసేసుకొని కలపెట్టేసుకోవాలండి దీన్ని మనం గ్యాస్ మీద ఒక 10 మినిట్స్ అట్లా ఉడకబెట్టేస్తే మన పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మన మెంతికొర పప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్